ఇద్దరు దుర్మార్గులు ముక్కుపత్తలారని ఓ యువతిని బలాత్కారం చేయబోగా ఆకాశంలో ఎగిరి వచ్చిన సూపర్ మ్యాన్ ఆ అమ్మాయి మాన ప్రాణాలు కాపాడాడు. అమ్మా బాబు, సంతోషంతో గర్వంతో తలెత్తుకు నిలబడాల్సిన నువ్వు ఇలా తలవంచుకున్నావెందుకు? చేసిన ప్రమాణం తప్పినందుకు. రా బాబు, ఇలా కూర్చో. బాబు, అప్పుడు నువ్వు చిన్నవాడివి, నీకే ప్రమాదం జరుగుతుందోనని నీ చేత ప్రమాణం చేయించుకున్నాను. నువ్వు పెద్దవాడివయ్యావు, ఏది ధర్మం ఏది అధర్మం అని నిర్ణయించుకునే వితీక్షణ నీకుంది. కనుకని దేశానికి ప్రజలకు ఈనాడు ఇంత మంచి పని చేశావు, ఇక నీకు ఆ ప్రమాణం వర్తించదు బాబు. అమ్మా, అయితే ఆ ముగ్గురు హంతకుల్ని వెతికి పట్టుకుని వాళ్ళ రక్తంతో నాలో రగులుతున్న ప్రతీకారం వంకెను చల్లార్చుకోవాలి. అలాగే బాబు, ఎప్పుడు ఏది చేయాలో ఆ ఆంజనేయ స్వామి నిర్ణయిస్తాడు. అన్నయ్య, ఎప్పుడొచ్చా? అన్నయ్య ఇప్పుడు వచ్చానమ్మా. కమాన్ కమాన్ కమాన్. ఏంటమ్మా నిర్ణయించేది? నీ పెళ్లి. అన్నయ్య, పెళ్లి అనేది చేసేది కాదు, చేసుకునేది. ఆ ప్రాణ పెళ్లి. పెళ్లి అనేది ఒక డిగ్రీ లాంటిది, దానికి ఫైనల్ పరీక్ష ప్రేమ, ఆ తర్వాతే పెళ్లి గిళ్ళి. గుడ్ లక్ష్మి, ఇదాను కాలేజీలో అఘురించి ఊరుకోమ్మా. ఈ కాలపు కుర్రకార ఆలోచనలన్నీ ఇలాగే ఉంటాయి. థ్యాంక్స్ అన్నయ్య. అమ్మంతా బీసీ నాటి మనిషి. నా పిక్నిక్ వెళ్ళడానికి డబ్బు కావాలి. అన్నయ్య, ఈ మనీ పిక్నిక్ వెళ్ళడానికి ఫీజ్. లక్ష్మి, ఏమిటా హద్దుపద్దులు? ఎంతను ఇస్తున్నాడు కదా అని ఎంతైనా తీసుకోవడమేనా? నువ్వే లక్షాధికారివి కాదు. అనాథులుగా ఉండాల్సిన మనల్ని రాజా చేరదీసి ఆదరించాడు, అందుకు మన కృతజ్ఞులుగా ఉండాలి. గాని అమ్మా, మనం అనేది మనలో మన కృతజ్ఞతలు ఏమిటమ్మా? నేను నీ బిడ్డను కాదా? నువ్వు నా తల్లివి కాదా? లక్ష్మి నా చెల్లెలు కాదా? నన్ను ఇంకా పరాయవాడిగానే చూస్తున్నావా అమ్మా? నేను పెంచుకున్న ప్రేమ పాశ్యం అంతా తప్పంటావా అమ్మా? లేదు బాబు, లేదు. ఆడపిల్ల, దాన్ని రూపులు పెట్టాలని అన్నానే కాని నిన్ను వేరు చేయాలని కాదు. దాని వేషం, దాని పోకడు చూస్తుంటే నాకు భయంగా ఉంది. అందుకు తగ్గట్టు అది ఆడింది ఆటగా, పాడింది పాటగా నువ్వు వదిలేస్తున్నావు. ఇలా పోయిపోయి ఎక్కడ ఆగుతుందో అమ్మా? లక్ష్మి అపార్థం చేసుకుంటున్నావు. మనకు తలవంపులు తెచ్చే పని లక్ష్మి ఎన్నడూ చేయదమ్మా. నాకు ఆ నమ్మకం.